టీఎస్ఆర్టీసీ కుటుంబాలలో వెలుగును నింపిన సీఎం కేసీఆర్ ఆనందోత్సవాలలో ఆర్టీసీ కార్మికులు ప్రగతి రథ చక్రాల కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులోని ఆర్టీసీ డిపోలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు ఈ సందర్భంగా జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలతో మణుకూరు ఆర్టీసీ డిపో మార్మోగిపోయింది. కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల కల సాకారం చేస్తాం, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం, ఎంతో సంతోషంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంతో ఆనందంతో పాలాభిషేకం చేసిన ఆర్టీసీ సూపర్వైజర్లు డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీసీ సిబ్బంది. నా పేరు కె మల్లికార్జున్. నేను మణుకూరు డిపోలో డ్రైవర్ని, స్టేట్ వెల్ఫేర్ బోర్డు మెంబర్గా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 43,000 మంది పైచిరుకు ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. కుటుంబాలందరూ కూడా ఆనందంలో గడుపుతున్నారు. దానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారికి మా 43,000 మంది ఆర్టీసీ కుటుంబాలందరి తరపు నుంచి వందనాలు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. చరిత్ర చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రంలో కూడా, ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని పక్కన పెడితే, ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా సాహసించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకున్నారు. దానికి మేము సర్వదా మా కుటుంబాలన్నీ మీకు రుణపడి ఉంటాయి సార్. ఈ సంస్థని ఏదైతే మీరు గవర్నమెంట్లో విలీనం చేశారో, దీని పురోగతికి ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క ఉద్యోగి నడుము కట్టుకుని ఒక సైనికుడిలా పనిచేసి సంస్థ పురోగతికి పాటుపడతామని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. మీరు ఉంచిన మా మళ్ళీ ఒకసారి ఎంపీ గారు.